స్టూడెంట్స్, ఈరోజు మనం కణం యొక్క నిర్మాణం, దాని విధులు మొదలైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా కణ అంటే ఏంటి? కణం అనే పదం గ్రీక్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. కణాన్ని మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త క్విర్కస్ అనే చెట్టు యొక్క బెరడు కణజాలాన్ని పరిశీలించి దానిలో కణాలు ఈ విధంగా దగ్గరగా అమర్చినటువంటి కణాలు బెరడు కణజాలంలో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ కణాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఆయన సెల్ అనే పదాన్ని సెల్గా గుర్తించారు, నామకరణం చేయడం జరిగింది. ఈ సెల్ ఇది నిర్జీవమైన కణం, అంటే బెండు కణజాలం నిర్జీవ కణజాలంలో ఒక కణాన్ని దానిలోని ఖాళీ ప్రదేశాన్ని ఖాళీ గది లాంటి నిర్మాణాన్ని సెల్ అని ఆయన ఆ పదాన్ని వినియోగించడం జరిగింది. తర్వాత యాంటనీ వాన్ లీవెన్హాక్ అనే శాస్త్రవేత్త సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు సజీవ కణజాలాన్ని సజీవులలో కణాన్ని కనుగొనడం జరిగింది. అంటే సజీవుల కణాన్ని అంటే వాళ్ళ లీకేజ్ కనుక్కుంటే నిర్జీవ కణజాలాల నుంచి కణాన్ని రాబర్ట్ హుక్ మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. ఈ కణాన్ని ఏమంటామంటే జీవుల దేహాలన్నీ కూడా, అంటే మొక్కలు జంతువులన్నీ కూడా దేహం కణం చేత నిర్మించబడి ఉంటుంది. కణాన్ని ఏమంటామంటే జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని పిలుస్తాం. అంటే దేహం నిర్మాణం కణాలతో జరుగుతుంది, అలానే క్రియాత్మక అంటే దాని యొక్క విధులు, కణంలో జరిగే అన్ని జీవ రసాయన క్రియలు అంటే అన్ని యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ కణం లోపలనే జరుగుతాయి. అందుకనే కణాన్ని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని పిలుస్తాం. దాన్ని ఏంటంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాం. ఈ కణాన్ని కణం యొక్క నిర్మాణం అంతా చూస్తే మధ్యలో కేంద్రకం ఉండి దాని చుట్టూ ఒక కేంద్ర కణ యొక్క త్వచం చేత ఆవరించబడి ఉంటుంది. ఈ కణ త్వచానికి కేంద్రకానికి మధ్యలో ఒక రసయుక్త పదార్థం అంటే చిక్కటి రసయుక్త పదార్థం ఉంటుంది, దాన్ని ప్రోటోప్లాజం అంటారు. ఈ ప్రోటోప్లాజం అనే పదాన్ని మనకి ఎవరు ప్రవేశపెట్టారంటే పర్కించే అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. కేంద్రకం యొక్క త్వచం మరియు కేంద్రకరం లోపల ఉన్నటువంటి కేంద్రక ద్రవాన్ని ఆ రసాన్ని కేంద్రక రసాన్ని ఏమని పిలుస్తారంటే న్యూక్లియోప్లాజం అని పిలుస్తారు. ఈ కణంలో ఉన్న ఈ కేంద్రకానికి ఎవరు గుర్తించారంటే రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. అంటే కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్ మొట్టమొదటిసారిగా ఈయన గుర్తించారు. అంటే కణాన్ని మొట్టమొదటి గుర్తించి రాబర్ట్ హుక్ అయితే కణంలో ఉన్న కేంద్రకాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది రాబర్ట్ బ్రౌన్. ఈ కణం లోపల అంటే కణాలు ఒక కణం యొక్క స్థితిని బట్టి కణాలని అంటే కేంద్రకం, కేంద్రకత్వచం ఇవన్నిటి ఆధారంగా ఈ ప్రధానంగా కణాలని మనం రెండు రకాలుగా విభజించారు. ఒకటి కేంద్రక పూర్వకణం, రెండవది నిజ కేంద్రక కణం. దీన్ని కేంద్రక పూర్వం అంటే ప్రొకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్ అంటే ప్రొకారియోటిక్ సెల్ అంటే ఇది ఆదిమ జీవులలో కనిపిస్తుంది. ఆదిమ జీవులు అంటే ఉదాహరణకి బ్యాక్టీరియా, అలానే నీలి ఆకుపచ్చ శైవలాల్లో మనకి ఈ ప్రొకారియోటిక్ సెల్స్ కనిపిస్తాయి. యూకారియోటిక్ సెల్స్ అన్ని ఉన్నత శ్రేణి చెందినటువంటి
శ్రేణి కి చెందిన మొక్కలు మరియు జంతువులలో మనకి ఈ యూకారియోటిక్ సెల్ కనిపిస్తుంది. ప్రొకారియోటిక్ సెల్ అంటే ఏంటంటే, ఉదాహరణ బ్యాక్టీరియాని మనం చూసినప్పుడు బ్యాక్టీరియా కణం ఎలా ఉంటుంది, దీంట్లో కేంద్రక త్వచం లేకుండా కేంద్రకంలో ఉండే జన్యువులు అలానే డిఎన్ఏ ఒక వర్తులాకారంలో కనిపిస్తుంది. అందుకనే దీన్ని ప్రొకారియోటిక్ సెల్ అని పిలుస్తాం. యూకారియోటిక్ సెల్ అంటే స్పష్టమైన కేంద్రక త్వచం ఉండి స్పష్టమైన కేంద్రకం ఉంటే దీన్ని యూకారియోటిక్ సెల్ అంటారు. ఇది ఉన్నత శ్రేణి చెందిన మొక్కలు జంతువుల్లో కనిపిస్తుంది. కేంద్ర పూర్వ కణాలు వచ్చి ఆదిమ జీవుల్లో కనిపిస్తాయి. కణాలు మనకి షేప్స్ సైజెస్లో అంటే వాటి యొక్క దేహ నిర్మాణం వేరువేరుగా, ఒక వేరువేరు జీవుల కణాలు వేరువేరుగా ఉంటాయి. కణాలు అన్నిటిలో కూడా అతి సూక్ష్మ కణం అంటే స్మాలెస్ట్ స్మెల్ సెల్ మనకి పీపీఎల్ఓ అనే ఆర్గనిజమ్స్లో కనిపిస్తుంది. పీపీఎల్ఓ అంటే దీన్ని ప్లూరో నిమోనియా లైక్ ఆర్గనిజం అంటారు. దీనికి ఇంకొక పేరు ఏంటంటే మైకోప్లాస్మా. దీనిలో కణత్వచము కనిపించదు మనకి. కణత్వచం లేనటువంటి జీవి మైకోప్లాస్మా. వీటిలో మనకి ఇది అతి సూక్ష్మ కేంద్రకం. దీని సైజ్ వచ్చి మనకి 0.1 మైక్రోమీటర్స్ నుంచి 0.3 మైక్రోమీటర్స్ వరకు మనకి ఇది ఉంటుంది. అట్లానే లార్జెస్ట్ సెల్ అంటే కణాలన్నింటిలో కూడా పెద్ద కణం మనకి ఆస్ట్రిచ్ ఎగ్లో మనకి పెద్ద కణం కనిపిస్తుంది. కణాలన్నింటిలో కూడా పెద్ద కణం. అట్లానే సైజులో డిఫరెన్సెస్ ఉంటుంది, షేప్స్లో డిఫరెన్సెస్ ఉంటుంది. కణం యొక్క విధులు కూడా వేరే వేరే జీవుల్లో వేరే రకాలైనటువంటి విధులు నిర్వహిస్తూ ఉంటాయి. కణ బాగా ఒక టిపికల్ సెల్ చూసినట్లయితే మనకి ఏమేం భాగాలు కనిపిస్తాయి అంటే, కణాన్ని ఆవరించి కణత్వచం ఉంటుంది, కణకవచం. కణకవచం లోపల కణత్వచం ఉంటుంది. ఈ కణత్వచం లోపల ఒక బంతి ఆకారంలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకానికి కణత్వచానికి మధ్యలో అనేక కేంద్రకార ప్రోటోప్లాజం ఉంటుంది. ఈ ప్రోటోప్లాజంలో మనకి అనేక రకాలైనటువంటి కణాంగాలు మనకి కనిపిస్తాయి. ఈ కణాంగాలు ఒక్కొక్క కణాంగం ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ ఉంటుంది. కణాంగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టాలు, అలానే క్లోరోప్లాస్ట్ కేంద్రకం, ఇలా అనేక రకాల కణాంగాలు ఉంటాయి. ఈ కణాంగాల యొక్క స్థితి కేంద్ర పూర్వ జీవుల్లోనూ ఉన్నత శ్రేణి చెందిన జీవుల్లో అంటే నిజ కేంద్ర కణం కలిగినటువంటి జీవుల్లో డిఫరెంట్గా కణాంగాలు యొక్క విధి వాటి యొక్క నిర్మాణం వేరువేరుగా ఉంటుంది. కానీ టిపికల్గా ఒక మన సెల్ చూసినట్లయితే కేంద్ర కణత్వచం, కణకవచం, కణత్వచం, కేంద్రకం, కణాంగాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ కణాలు కణంతో ఏకణజీవులు ఉండొచ్చు, బహుకణజీవులు ఉండొచ్చు. ఒక కణంలోని జీవక్రియలన్నీ నిర్వహించుకుంటే వాటిని ఏకణజీవులు అంటాము. కొన్ని బహుకణజీవులు అనేక కణాలన్నీ కలిపి ఏకణజీవులు ఒకే కణం ఉంటే అనేక కణాలు కలిసి కణజాలంగా మారుతుంది. కణజాలాల సమూహాలన్నీ కలిపి అవయవాలుగా మారుతాయి. ఫైనల్గా అవయవాలన్నీ కలిపి దేహ నిర్మాణం జరుగుతుంది. అంటే ఈ విధంగా మన దేహ నిర్మాణం నిర్మించబడుతుంది. కణం అంటే సెల్ టు కణజాలాలు అంటే టిష్యూస్ అంటాం. మనకి వివిధ రకాల టిష్యూస్ ఫామ్ అవుతాయి. టిష్యూస్ ఫామ్స్ అన్నీ కలిపి బాడీలో ఉన్న ఆర్గాన్స్ తయారవుతాయి, అవయవాలు తయారవుతాయి. అవన్నీ కూడా టోటల్గా మనకు బాడీ మొక్క ఉన్న శ్రేణి మొక్క జంతువులు తయారు. ఈ విధంగా దేహ నిర్మాణం జరుగుతుంది. అట్లనే దేహంలో జరిగే కణాంగాల యొక్క విధులు అన్నాం కదా, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్. అంటే దేహ నిర్మాణం ఈ విధంగా జరిగితే ఫంక్షన్స్ వచ్చి మైటోకాండ్రియల్ శ్వాసక్రియ, అట్లానే క్లోరోప్లాస్ట్లో కిరణ సమీకరించి ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం, మీసోజోమ్లో శ్వాసక్రియ జరగడం, ఇలా జరిగే జీవన క్రియలన్నీ కూడా ఈ ప్రోటోప్లాజంలో ఉన్న కణాంగాలలో జరుగుతుంది. అందుకనే కణాన్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. దీని తర్వాత మనం సెల్ థియరీని గురించి, ఈ కణ యొక్క నిర్మాణ విధులు, ఈ సెల్స్ ఏ విధంగా ఏర్పడి అనే
సెల్ థియరీ అంటే కణ సిద్ధాంతాలు అనేకం వెలువడినవి సిద్ధాంతాలు, వీటిని సెల్ థియరీ అని మనం పిలుస్తాం. ఈ సెల్ థియరీని ప్రపోజ్ చేసింది స్లీడెన్ అండ్ ష్వాన్. స్లీడెన్ అండ్ ష్వాన్ అనే శాస్త్రజ్ఞులు మనకి ఈ కణ యొక్క సిద్ధాంతాన్ని, సెల్ థియరీని ప్రవేశపెట్టడం జరిగింది. వీరి ప్రకారం కణాలు జీవుల యొక్క దేహంలో నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలని చెప్పారు. ప్రమాణాలుగా ఉన్నాయి. అలానే అన్ని జీవన క్రియలు కణం లోపలనే జరుగుతాయి. అట్లానే కొత్తగా ఏర్పడే కణాలు అంతకు పూర్వం ఉన్న కణాల నుంచే ఏర్పడతాయని ఈ శ్రీడన్ అండ్ స్వాన్లు మనకి తెలియజేస్తారు. అంటే ఈ కొత్త కణాలు పాత కణాల నుంచి ఏర్పడ్డ సమవిభజన క్షయకరణ విభజన ద్వారా అనిశ్చితంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఏర్పడి జీవం ఈ విధంగా ఫ్లో అవుతుందని చెప్పిన వరకు మనకి రుడాల్ఫ్ విర్చా అనే శాస్త్రవేత్త మనకి దీని గురించి సమగ్రంగా మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ సెల్ థియరీని తెలియజేయడం జరిగింది. ఇక తర్వాత మనం రేపు నెక్స్ట్ క్లాసులో కణంగాలు, వృక్ష కణానికి జంతు కణానికి తేడాలు, అట్లానే ప్రొకార్యోటిక్ సెల్కి యూకార్యోటిక్ సెల్కి తేడాలు నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ.